నమస్కారం అండి, నా పేరు డాక్టర్ శివరామ కృష్ణకొండ. నేను ఇవాళ ఒక టాపిక్ డిస్కస్ చేయడానికి వచ్చాను, మీ ముందుకు వచ్చాను. కాళ్ళు వాపులు, కాళ్ళు వాపులు వాటి లక్షణాలు, వాటి గల కారణాలు, వాటి గల చికిత్స, దాని గురించి డిస్కస్ చేస్తాం. సో ఇప్పుడు ఏంటంటే, మాకు ఓపీలో అవుట్ పేషెంట్లో చాలామంది వస్తుంటారు, సార్ నాకు కాళ్ళు ఇప్పటివరకు ఎప్పుడు వాయలేదు, కాళ్ళు వాసాయి, కాళ్ళు వాస్తే మమ్మల్ని భయపెడుతున్నారు, కాళ్ళు వాయడం మంచిది కాదు, ఏదో లోపల పెద్ద జబ్బు ఉంటేనే కాళ్ళు వాస్తాయి, కాళ్ళు వాడడం మంచిది కాదు అని వచ్చి చాలా అపోహలు ఉన్నాయి, చాలా సందేహాలు ఉన్నాయి. సో దాని గురించి కొన్ని టిప్స్ చెప్తామని మీ ముందుకు వచ్చాను. అయితే కాళ్ళు ఎందుకు వాస్తాయి, కాళ్ళు వాడడానికి గల కారణాలు ఏంటి? కాళ్ళు వాపు అంటే కాళ్ళు వాడడం పాదాలకు కావచ్చు, పాదాల పైన యాంకిల్ అంటారు, యాంకిల్ జాయింట్ అంటారు, దానిపైన కావచ్చు, లేకపోతే మొగాల వరకు కావచ్చు, మొగాల నుంచి మొత్తం తొడ వరకు, ఈవెన్ హిప్ జాయింట్ వరకు కూడా, తుంటి బొక్క వరకు కూడా, అక్కడ వరకు కూడా వాపు రావచ్చు. సో ఎక్కడ వరకు వస్తే ఎంత ప్రమాదం, ఎక్కడ వరకు వస్తే ఎంత సివియరిటీ ఉంటుంది అని గ్రేడ్స్ ఉన్నాయి మనకు. సో దాన్ని కాలు వాపును ఇంగ్లీష్లో పీడల్ ఎడిమా అంటాం. సో అట్లాంటి దాంట్లో గ్రేడ్స్ ఉంటాయి, గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 అని. సో గ్రేడ్ 4 అంటే మరి హిప్ దాకా రావడం గ్రేడ్ 4 అంటారు. సో గ్రేడ్స్లో మనం వేరే డిఫరెన్షియేట్ చేస్తాము, అది డాక్టర్గా చూసి చెప్పగలుగుతాడు. ఇంకొకటి పిట్టింగ్, నాన్ పిట్టింగ్ ఎడిమా అని ఉంటారు. అంటే మనం కొంచెం ప్రెజర్ వేలు పెట్టి నొక్కితే, ప్రెజర్ చూపిస్తే గుంట పడుతుంది అంటే అది పిట్టింగ్ ఎడిమా అంటాం. లేకపోతే గుంట పడట్లేదు అంటే నాన్ పిట్టింగ్ ఎడిమా అంటాం. సో దాంట్లో కూడా రకాలు ఉంటాయి, కారణాలు డిఫరెంట్గా ఉంటాయి. అయితే వాపు సహజంగా ఎందుకు వస్తుంది, ఎవరిలో వస్తుంది? యంగ్ పీపుల్లో వాపు రావడం అంత ఈజీ కాదు. వచ్చినా ఒకవేళ రెండు కాళ్ళల్లో వచ్చింది అంటే మాత్రం దానికి ఖచ్చితంగా ఎవాల్యుయేషన్ చేయాలి. ఈవెన్ ఒక కాళ్ళలో వచ్చినా ఎవాల్యుయేషన్ చేయాలి. కాకపోతే ఒక కాళ్ళలో వస్తే కారణాలు వేరేగా ఉంటాయి, రెండు కాళ్ళలో వస్తే కారణాలు వేరేగా ఉంటాయి. రెండు కాళ్ళల్లో వాపులు సహజంగానే హృద్రోగ సంబంధించిన వ్యాధుల వారికి, హార్ట్ ఫెయిల్యూర్ అంటారు, గుండె సరిగా కొట్టుకోకపోవడం, గుండె సరిగా పవర్తో కొట్టుకోకపోవడం అట్లాంటి జబ్బు ఉన్న వాళ్ళలో, కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళలో, లేకపోతే లివర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళలో సహజంగానే కాళ్ళు, రెండు కాళ్ళు వాస్తాయి ఒకేసారి. రెండు కాళ్ళతో పాటు బాడీలో కూడా నీరు ఎక్కువగా జమ అవుతుంది. బాడీలో నీరు ఎక్కువగా జమ అయింది సహజంగానే మనకు గ్రావిటేషన్ ఫోర్స్ ద్వారా కాళ్ళలోకి వచ్చేస్తుంది, దానివల్లనే కాళ్ళు వాస్తాయి. సో ఆ నీరు రావడానికి కారణం హార్ట్ సరిగా పంప్ చేయలేకపోవడము, కిడ్నీ సరిగా పనిచేయలేకపోవడము, నీరుని బయటికి పంపించలేకపోవడం మూత్రం ద్వారా, లేకపోతే లివర్ ఎక్కువగా పనిచేయలేకపోవడం, లివర్ పనిచేయలేకపోవడం వల్ల కూడా ప్రోటీన్ అనే మాంసకృతులు మన బాడీలో తక్కువైపోతాయి, అప్పుడు కూడా కాళ్ళు వాస్తాయి. సో అనేక కారణాలు ఉంటాయి రెండు కాళ్ళు వాడడానికి, ఇలాంటి కారణాలు అనేకంగా ఉంటాయి. ఒక కాలు వాడడానికి మాత్రం కొన్ని పర్టికులర్ కారణాలు మాత్రం ఉంటాయి. కొన్ని ఇన్ఫెక్షన్స్లో సెల్యులైటిస్ అంటాం, అంటే కాళ్ళు పగిలి చీలిక వచ్చి దాంట్లోంచి ఇన్ఫెక్షన్ సోకితే ఒక సైడ్ కాళ్ళు వాయొచ్చు, లేకపోతే కాళ్ళలో రక్తనాళాల్లో బ్లడ్ క్లాట్ జమ అయిపోతే దానివల్ల కూడా ఒక కాలు వాయొచ్చు, లేకపోతే ఏదైనా దెబ్బ తగిలినా కానీ ఒక కాలు వాయొచ్చు, లేకపోతే ఎక్కడన్నా బ్లీడింగ్ అవుతున్నా కాళ్ళలో, ఆ పార్ట్లో బ్లీడింగ్ అవుతున్నా అని ఒక కాలు వాయొచ్చు, లేకపోతే ఫ్రాక్చర్ అయినా కానీ ఒక కాలు వాయొచ్చు. సో దెబ్బ తగిలిందా లేదా అనే హిస్టరీ తీసుకోవాలి కంపల్సరీ. అది కాకుండా ఇంకేంటి, కాళ్ళు పగిలాయా, లేకపోతే ఎందుకు వచ్చింది, ఎక్కువసేపు పడుకొని ఉండడం, ఎక్కువసేపు లాంగ్ ట్రావెల్స్, కొంతమంది ఉంటారు వృద్ధులు లైక్ 60-70 దాటిన వాళ్ళు లాంగ్ జర్నీస్ చేస్తే, లైక్ ఫ్లైట్లో ఒక 4-6 అవర్స్ కంటిన్యూస్గా లేవకుండా కూర్చుంటే రక్తప్రసరణ సరిగా ఉండదు, అప్పుడు గడ్డగట్టి రక్తం కాళ్ళలో, రక్తనాళాల్లో గడ్డగట్టే అవకాశం ఉంటుంది, దానివల్ల కూడా కాళ్ళు వాపులు వస్తాయి. ఒక సైడ్ వచ్చే అవకాశం ఉంటుంది, ఒక సైడ్ వస్తే దానికి సంబంధించిన టెస్ట్లు ఉంటాయి, డాప్లర్ టెస్ట్లు అంటారు. సో అట్లాంటి టెస్ట్లు చేయించుకోవాలి. అయితే వాపు ఎటువంటిదైనా కానీ ట్రీట్మెంట్ అనేది ఉంది. సో రెండు కాళ్ళు వస్తే వాపు ట్రీట్మెంట్ డిఫరెంట్గా ఉంటుంది, ఒక కాళ్ళకు వస్తే వాపు డిఫరెంట్గా ఉంటుంది, కారణం బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. సో కాబట్టి మీ దగ్గరలో డాక్టర్ని సంప్రదించండి, కాలు వాపు గల కారణాలు ఏంటో తెలుసుకోండి, వాటికి తగిన చికిత్స తీసుకోండి. ధన్యవాదాలు.